అందరికీ నమస్కారం. ఈరోజు కథ తొలి స్పర్శ, రచయిత రాధికా నారాయణ్. రిషి సంజనాల పెళ్ళి హడావుడిగా జరిగిపోయింది. వారిద్దరికీ ఈ పెళ్ళి ఇష్టం లేదు. తల్లిదండ్రుల బలవంతం మీద ఒకరిని ఒకరు చూడకుండానే పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు వారి శోభనం. సంజనాను రెడీ చేస్తున్నారు. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. రిషి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. సంజనాను గదిలోకి పంపించారు. గదిలోకి వచ్చిన సంజనాను చూడను కూడా చూడనే లేదు. పాల గ్లాస్ అందించింది, తీసి ప్రక్కన పెట్టాడు. ఆమె అలాగే నిలబడి ఉంది. కూర్చోమని చెప్పాడు. సంజనకు నిద్ర వస్తుంది. రిషి వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాడు. సంజన నిద్రపోయింది. రిషికి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. రిషి ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. అమెరికా వెళ్తే అమ్మమ్మ వాళ్ళని చూడటం కుదరదని ఆ ఊరుకు వెళ్ళాడు. ఆ పల్లెటూళ్ళలో వాతావరణం రిషికి ఎంతగానో నచ్చింది. సాయంకాలం ఇంట్లో ఏం తోచక గుడికి వెళ్ళాడు. దైవ దర్శనం చేసుకొని చెరువుగట్టుపై కూర్చున్నాడు. అంతలో అమ్మాయిల నవ్వులు వినిపించాయి. అటు తిరిగి చూశాడు. రంగురంగుల పరికినీలలో గుడిలోకి వెళ్తున్నారు. అందులో ఒక అమ్మాయి చెవి జుంకాలు ఊకుతుంటే పెదవులపై సన్నని చిరునవ్వుతో కనిపించి కనిపించినట్టు కనిపించింది. అతనికి ఎన్నడూ లేని పులకింత. తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. రిషి వెళ్ళి గుడి అంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఇంతలో కరెంటు పోయింది. అతడు నెమ్మదిగా మెట్లు దిగుతూ ప్రక్కకు చూశాడు. ఒక అమ్మాయి జార పడబోయింది. వెంటనే ఆమె నడుంపై చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆమె నుండి వచ్చే పరిమళం అతన్ని మైమరింపజేసింది. ఆమెను దగ్గరకు తీసుకొని చెక్కిలిపై ముద్దు పెట్టుకున్నాడు. అది ఆమెకు అతనికి తొలి స్పర్శ. ఆ వెన్నెల వెలుగులో ఆమె కంఠంపై పుట్టుమచ్చ కనబడింది. ఆమె స్నేహితురాళ్ళు పిలవగా చీకట్లో వారితో వెళ్ళింది. ఈ సంఘటన జరిగి 3 సంవత్సరాలైంది. ఆ సంఘటన గుర్తుకు వచ్చి మనసుకు హాయిగా తోచింది. తిరిగి చూస్తే సంజన మంచి నిద్రలో ఉంది. రిషి అమెరికా వెళ్ళే రోజు దగ్గరికి వస్తుంది. సంజనతో ఇంతవరకు మనసు విప్పి మాట్లాడనే లేదు. ఒకరోజు అనుకోకుండా రిషి వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. రిషి వాళ్ళ అమ్మ సంజనను కూడా తీసుకొని వెళ్ళమని చెప్పింది. ఇద్దరూ కారులో బయలుదేరినారు. ఆ ఊరి దగ్గరికి రాగానే వర్షం ప్రారంభమైంది. దగ్గరగా గుడి కనిపించింది. ఇద్దరూ వెళ్ళి గుడి దగ్గర నిల్చున్నారు. గట్టిగా ఉరిమింది. భయానికి సంజన రిషిని గట్టిగా పట్టుకుంది. వర్షం ఎక్కువగా సాగింది. రిషి సంజనతో ఈ గుడి అంటే చాలా ఇష్టమని చెప్పాడు. సంజన ఈ గుడి నాకు తెలుసని చెప్పింది. మెట్లు దిగుతుండగా జారితే రిషి ఆమెను పట్టుకున్నాడు. ఆ వానలో ఒక మెరుపు మెరిసింది. సంజన కంఠంపై పుట్టుమచ్చ కనబడింది. రిషి ఒక్కసారిగా ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచెత్తాడు. సంజన రిషి చెవిలో గుసగుసగా ఆ రోజు తొలి స్పర్శ కంటే ఈ మలి స్పర్శ కూడా బాగుంది అని చెప్పింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.